श्री गुरुभ्यो नमः। जय गुरुदत्ता। श्री गुरुदत्ता गोपीकृष्ण डिजिटल न्यूज प्रसार माध्यम द्वारा श्री गुरु चरित्र प्रवचन कार्यक्रमानिकि अंदरिकी शुभ स्वागतम्। दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रसन्नार्तिहरं वंदे स्मर्तृगामी सनोवतु। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोःपदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोःकृपा। గోకర్ణక్షేత్ర విశేషాన్ని గురించి చెప్పుకుంటున్నాం. నారదుల వారు తన పాత్ర ఎంతవరకు అది నటించి వెళ్ళిపోయారు. అనంతరం విఘ్నేశ్వరులు శ్రీ మహాగణాధిపతి ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. ఆత్మరంగం సుస్థిరంగా ప్రతిష్ఠితమైపోయింది. విందుకంత విశేషమైన మహిమ వచ్చింది. తీసుకొచ్చిన వాడు సామాన్యుడా? దశానరుడు, దశగ్రీవుడు, రావణ బ్రహ్మ, పరస్య బ్రహ్మ మనుమడు, విశ్వరూప బ్రహ్మ కొడుకు, నవ వ్యాకరణవేత్త, వేద వేదాంగవేత్త, నిత్య శివపూజా ధురంధరుడు, మహాభక్తురాలు కైశికి, ఆ కైకసి కొడుకు, పరమేశ్వరుడు స్వయంగా శివశక్తి స్వరూపమైన ఆత్మలింగాన్ని అతని చేతుల్లో పెట్టాడు. శివనామం చేసుకుంటూ వచ్చాడు. అలాంటి అద్భుతమైన ఆత్మలింగాన్ని పరమేశ్వరుడి నుంచి రావణాసుడు పుచ్చుకున్నాడు, రావణ బ్రహ్మ దగ్గర నుంచి విఘ్నేశ్వరుడు పుచ్చుకున్నాడు. ప్రతిష్ఠించినవాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరేణ ప్రతిష్ఠిత ఆత్మలింగ తత్రైవ అత తత్ ప్రదేశ పవిత్ర శివానుగ్రహ ప్రాపక ప్రీత అభవత్. శివానుగ్రహేణ పరిపూత అభవత్. అంత పవిత్రమైంది. ప్రయత్నించాడు, రాలేదు శివలింగం. కానీ అక్కడ ఒక మార్పు జరిగిందండి. ఏమిటి తెలుసునండి? రెండు చేతులతో ప్రయత్నం చేశాడు. ఆ రెండు చేతులతో లాగేటప్పుడు రాపిడి జరిగింది. స్వర్ణ కంకణాలతో, నవరత్నాలతో అలంకరించబడిన స్వర్ణ కంకణాలు ఈ ఒకటా రెండా, ఐదు ఆరు నాలుగు ఐదు ఉన్నాయి. వాడికి అష్టసిద్ధులు, నవనిధులు ఉన్నాయి. అంతకుముందే చెప్పాడు గణపతితో, నాయన ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టు, నువ్వు నాతో పాటు లంకాకు రావడానికి వద్దు, కానీ నీకు అక్కడ కావలసిన నిధులు ఇస్తాను. అష్టసిద్ధులు, నవనిధులు ఉన్నాయి, కుబేరుడు సంపద అంతా నాదే అని చెప్పాడు. ఆయనకి కావాలా? ఆయన అనుగ్రహం లేనిదే కుబేరుడికి కూడా వచ్చిందా? ఇది గణాధిపతి అనుగ్రహం ఉంటేనే కుబేరుడు పొందాడు. అలాంటివాడు అంటే కొంతమంది అవతల వాడి యొక్క గొప్పతనాన్ని గమనించకుండా ప్రలోభ పెడుతుంటారు. సుందరకాండలో రావణాసురుడు సీతాదేవిని ప్రలోభ పెడతాడు. అలా అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని వాడు తెలిసి కూడా, వాడు తెలుసు, వాడు చాలా గొప్పవాడు తెలుసు, అయినా కూడా భ్రమలో పడిపోతారు, మాయావృతులు అయిపోతారు, ప్రలోభ పెడతారు. అలా విఘ్నేశ్వర స్వామిని ప్రలోభ పెట్టాడు. అయినా జరిగిపోయింది. కానున్నది కాక మానదు, పోనున్నది పోక మానదు. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమార్థం నశక్యతే అని శాస్త్రం చెప్తుంది. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమార్థం నశక్యతే.
శ్రీ మహావిష్ణువైనా పరమశివుడైనా చతుర్ముఖ బ్రహ్మ అయినా దిక్పాలకులైనా ఇంద్రుడైనా ఎవరు కూడా ఒకసారి లిఖించబడిన నుదుటి గీతను అలాట లిఖిత రేఖను పరిమార్చలేరు పరిహరించలేరు పరిణమింపచేయలేరు అంత బలీయమైనది విశ్లిఖితం అలా గట్టిగా రెండు చేతులతోనూ లేపడానికి ప్రయత్నించినప్పుడు ఆ రెండు చేతుల యొక్క స్వర్ణమయ రత్నమయ కోణాలతో ఆ ఆత్మలింగం అరిగిపోయిందండి. ఇలా తీస్తున్నాడు, ఇలా లాగుతున్నాడు. ఆ లాగేటప్పుడు రెండు చేతుల్లో ఆ హస్త కంకణాలు, స్వర్ణ ఘంటా కంకణాలు, వాటికి చిరుగంటలు కూడా చిన్న చిన్న గంటలు, ఆ అన్నీ నవరత్నాలే, స్వర్ణాభరణం, నవరత్న ఖచ్చిత స్వర్ణ ఘంటా కంకణం కంకణాలు ఆ కాబడుతూ అలా రాసేటప్పటికీ ఇలా ఉన్న పానవట్టం పైన ఉన్న శివలింగం పానవట్టం కూడా అరిగిపోయింది. ఆ శివలింగం కూడా పానవట్టంతో సహా అరిగిపోయి ఇలా ఉన్న శివలింగం, శివలింగం ఇలా వస్తుంది కదా, ఇలా శివలింగం ఉంటుంది, కింద పానవట్టం ఉంటుంది, అది కోణాకారంలో వచ్చేసింది. అంటే ఎంత ప్రయత్నం చేశాడో చూడండి, ఎంత లాగాడో చూడండి. ఆ రాపిడితో కోణాకారం వచ్చేసింది. ఆ కోణాకారం ఎలా ఉన్నది, గోకర్ణాకార స్థితే, గోకర్ణాకార స్థితే ఆత్మలింగే, అలా అయిపోయింది. గోకర్ణం అంటే ఏమిటండి, గోవు యొక్క కర్ణం. ఆవు చెవి ఎలా ఉంటుంది, మనం చూస్తుంటాం కదా గోవులను, గోకర్ణం ఎలా ఉంటుందండి, ఇలా ఉండి కొంచెం ఇలా వచ్చేసి కొంచెం ముందుకు ఇలా వస్తుంది, అలా అయిపోయిందిట. అశ్వత్థపత్రంలా, అశ్వత్థపత్రం అశ్వత్థపత్రం ఇలా వచ్చేసి ఆ కొస అగ్రభాగం ఇలా కొందుకు వచ్చేస్తుంది మన, అలా అయిపోయింది ఇది. గోకర్ణాకారంలో వచ్చేసింది ఆ శివలింగం, పరమేశ్వరుడు ఇచ్చిన శివలింగం, రావణాసుడి చేతిలో ఉన్నంత వరకు యథాతథంగా ఉంది, విఘ్నేశ్వరుడి చేతిలో ఉన్నంత వరకు యథాతథంగా ఉంది, మళ్ళీ ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని తీయడానికి ఉద్ధరించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అరిగిపోయింది స్వర్ణ రత్న ఘంట, స్వర్ణ ఘంట స్వర్ణ ఖచ్చిత ఘంటా కంకణాలు, నవరత్న ఖచ్చిత స్వర్ణ ఘంటా కంకణాలతో అలా రాచేటప్పటికి ఈ రాపిడికి మొత్తం అరిగిపోయి అరిగిపోయి గోకర్ణాకారంలో వచ్చేసింది. అందుచేతనే అది గోకర్ణ క్షేత్రమైంది. అది అక్కడ విశేషం. గోకర్ణ క్షేత్రానికి అంత ప్రసిద్ధి రావడానికి మూడు కారణాలు. ఒకటి, పరమేశ్వరైన ప్రదత్తం, విఘ్నేశ్వరైన స్వీకృతం, రావణైన రావణ బ్రహ్మణ స్వీకృతం, పరమేశ్వరైన ప్రదత్తం, రావణ బ్రహ్మణ స్వీకృతం, తదనంతరం విఘ్నేశ్వరైన ప్రతిష్ఠితం. ప్రతిష్ఠించినవాడు విఘ్నేశ్వర స్వామి, ఇచ్చినవాడు పరమేశ్వరుడు, మధ్యలో కాసేపు పట్టుకున్నవాడు రావణ బ్రహ్మ. ఇలాంటి పవిత్రమైన క్షేత్రం ఎక్కడైనా ఉందా చూడండి. అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకా. అలాంటి మోక్షదాయక నగరాల్లో ఏ నగరంలోనూ ఇంత విశేషం కనిపించదు. సాక్షాత్తు శ్రీ మహాగణాధిపతి ప్రతిష్ఠించాడంటే సామాన్యమైంది, అది ఎంత మహిమాన్వితమైనది. అది గోకర్ణ క్షేత్రం. గోకర్ణాకారంలో ఏర్పడినటువంటి ఆత్మలింగాన్ని మనం దర్శించవచ్చు అక్కడ. అలాంటి పవిత్రమైన క్షేత్రం ఇంకొకటి లేదయ్యా అంటున్నాడు శుద్ధుడు నామధారకుడితో.
మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చెబుతున్నవాడు సిద్ధుడు, వింటున్నవాడు నామసారకుడు. నామసారక ఆవు చెవి ఆకారంలో ఆ శివలింగం రూపం మారిపోయింది గనక దాన్ని గోకర్ణ క్షేత్రం అన్నారు, గోకర్ణేశ్వరుడు అన్నాడు, మహాబలేశ్వరుడు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఆయనకు అంత బలం ఉంది ఆత్మలింగానికి. పరమేశ్వరుడికి ఎంత బలం ఉంటుందండి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. భగవంతుడు అనంత బలవిక్రమాలు కలిగిన వాడు, అనంత శక్తి సంపన్నుడు, అవాంగ్మానస గోచరుడు. అలాంటి పరమశివుడు మహాబలేశ్వరుడుగా ప్రతిష్ఠితుడయ్యాడు గోకర్ణ క్షేత్రంలో. అది గోకర్ణ ఆత్మలింగం, గోకర్ణలింగంగా గోకర్ణాకారంలో మారిపోయింది. అక్కడ అద్భుతమైనటువంటి మహిమాన్వితమైన క్షేత్రమైంది. అందుకనే భూకైలాసం అంటారట దాన్ని. కైలాసం ఎక్కడుందండి? హిమగిరిపై ఉన్నది. భూమండలం మరి లేదు, కానీ ఈ గోకర్ణ క్షేత్రం ఎక్కడుంది? భూమండలంపై ఉన్నది. మహాబలేశ్వరం ఎంత ప్రసిద్ధమైన క్షేత్రం అండి. పరమేశ్వరుడికి చాలా సంతోషం కలిగింది. పార్వతీ పరమేశ్వరులు ఆనందించారు, కుమారుణ్ణి ప్రసూదించారు. గణేశ సమీచీనం కృతం భవతా, నాయనా నువ్వు చాలా బాగా మంచి పని చేసావు, చాలా మంచి పని చేసావు. నేనేదో వాడు స్తుతికి, వాడు చేసిన స్థుతికి మెచ్చుకొని ఇచ్చేసాను. ప్రమాదో ధీమతామపి. కానీ దేవతల సంకల్పంతో అది అపాత్రదానం కాకుండా కాపాడినవాడు నారదుడు, తర్వాత నువ్వు. ఇక నుంచి నేను ప్రమదమనారతో సహా గోకర్ణ క్షేత్రంలో స్థిరంగా ఉంటాను అని చెప్పాట పరమేశ్వరుడు. అంచేత భూకైలాసం అన్నారు, భూకైలాస క్షేత్రం. సపరివారంగా నివసిస్తున్నాడు స్వామి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అలా పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రతిష్ఠితులయ్యారు. దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, రాక్షసులు అందరూ అక్కడికి వచ్చి స్వామిని సేవిస్తున్నారు. ఎంత విశేషమైందండి ఆ క్షేత్రం. అందుచేతనే అటువంటి పుణ్యక్షేత్రానికి, గోకర్ణ క్షేత్రానికి శ్రీపాద వల్లభులు వచ్చారు. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః అని అందరూ కూడా నమస్కారం చేస్తుంటారు. అక్కడ ఇంత పవిత్రమైన క్షేత్రం మరొకటి లేదయ్యా అని సిద్ధయోగి నామధారకుడు చెప్పాడు. దీంతో మనకు ఆరవ అధ్యాయం పూర్తయింది. తర్వాత మనం సప్తమాధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. గ్రంథం పేరు మళ్ళీ ఒకసారి స్మరించుకోవాలి. ఎంత విశేషమైన గ్రంథం ఉండేది, శ్రీ గురు లీల, శ్రీ గురు చరితామృతం, శ్రీపాద వల్లభ మహాసంస్థానం, స్వామి శివానంద, శివానంద స్వామి మనకు అనుగ్రహించారు అద్భుతమైనటువంటి ఈ శివలీలా విలాసాలను. వాసుదేవానంద సరస్వతి స్వామి చెంబే టెంబే స్వామి అంటారు. ఆయన సంస్కృతంలో శ్రీ గురు చరిత్ర రాశారు. శ్రీ గురు చరిత్రను సంస్కృత భాషలో రచించిన వారు వాసుదేవానంద సరస్వతి స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి శిష్యులు. ఆయన సంస్కృతంలో అనుగ్రహించారు. దాన్ని మనకు అనేక లీలా విలాసాలతో మనకు అందించినటువంటి మహానుభావులు, విశేషమైనటువంటి వివరాలతో మనకు అనుగ్రహించిన వారు శివానంద సరస్వతి స్వామి. వారి యొక్క అనుగ్రహం వల్లనే మనకు అద్భుతమైనటువంటి ఈ శ్రీపాదవల్లభ మహాసంస్థానానికి అధిపతులు మహానుభావులు ఆయన శ్రీ 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 స్వామి శివానంద మహారాజు.
ఇప్పుడు సత్వమాధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గోకర్ణక్షేత్ర విశేషాలను ఇంకా చెప్తున్నాడు సిద్ధుడు నామధారకుడికి. నామధారకుడు అడిగాడు, స్వామి ఇంకా వినాలనిపిస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చరతత్వం, నిశ్చరతత్వే జీవన్ముక్తి. అది సత్సాంగత్యం. సత్సాంగత్యం వల్ల మనసులు మారిపోతాయి, మాటలు మారిపోతాయి, భావనలు మారిపోతాయి, త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. అలాంటి సాంగత్యం కావాలి ఎవరికైనా సరే. ఎటువంటి వారితో కలిసి ఉంటే ఆ భావన వస్తుంది. యాదృశ్య సన్నివేశతే యాదృశ్యాం శోపసేవతే యాదృగిచ్ఛేచ్ఛ భవితం తాదృగ్భవతి పురుష అని చెప్తుంది శాస్త్రం. ఎవరితో కలిసి ఉంటాడో, ఎవరిని సేవిస్తూ ఉంటాడో, ఎలా అవ్వాలని అనుకుంటాడో అలా అవుతాడట. యద్భావం తద్భవతి. యాదృశ్యై సన్నివేశతే ఎలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతుంటాడో, యాదృశ్యాంశ్చ ఉపసేవతే ఎవరిని సేవిస్తుంటాడో, ఏ మహాత్మును సేవిస్తుంటాడో, యాదృగిచ్ఛేచ్ఛ భవితం ఎలా అవ్వాలని సంకల్పిస్తాడో తాదృగ్భవతి పురుష అలా అవుతాడట సాధకుడు. నామధారకుడు సిద్ధుడి యొక్క అనుగ్రహంతో అంత గొప్ప సాంగత్యం పొందాడు. అదే అన్నాడు, స్వామి నా జన్మ ధన్యమైంది, అనేక విశేషాలు మీరు చెప్తున్నారు. ఆ గోకర్ణ క్షేత్ర విశేషాలు ఇంకా చెప్పండి, ఇంకా వినాలనుంది. సప్త నగరాలు ఉన్నాయి కదా మీరే చెప్పారు, వాటిలో లేనటువంటి విశేషమైన మహిమ గోకర్ణ క్షేత్రంలో ఉందని చెప్పారు. ఇంకా ఎవరైనా సేవించారా? శ్రీపాద వల్లభులు అడుగుపెట్టారు అక్కడ, అంతకుముందు ఎవరెవరు సేవించారు? మొట్టమొదటి సేవించిన వాడు రావణాసురుడే. విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠించాడు, నమస్కారం చేశాడు, అదృశ్యమైపోయాడు. రావణాసురుడు ప్రయత్నం చేశాడు, రూపాన్ని మార్చాడు, నమస్కారం చేసి క్షంతవ్యూహం మహాప్రభో కరచరణకృతం వా కర్మవాక్క అయజం వా ఎలా చేసినా కూడా దాన్ని క్షమించమని అడుగుతాం. శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితం అభితం వా సర్వమేత క్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అని క్షమాపణ పెడుతున్నాడు. కరచరణకృతం వా చేతులతో కానీ పాదాలతో కానీ ఏ తప్పులైనా చేయొచ్చు. కర్మ వాక్కాయజం వా ఆచరణతో కానీ మాటలతో కానీ భావనలతో కానీ పొరపాటు చేయొచ్చు. శ్రవణ నయనజం వా చెవులతో కానీ నేత్రాలతో కానీ దోషాలు చేసి ఉండొచ్చు. విహితం అవిహితం వా కావాలని కానీ తెలుసు కానీ తెలియక కానీ చేయొచ్చు. సర్వమేత క్షమస్వ అన్నీ క్షమించు స్వామి. శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ఓ కరుణాసర సాగర రక్షించాలి స్వామి, క్షమించు స్వామి అని క్షమాపణ పెడుకుంటే స్వామి క్షమిస్తాడు. దేవతలు క్షమాశీదులు, క్షమ దైవీ గుణం. నామధారకుడికి సిద్ధుడు ఇంకా విశేషాలు చెప్తున్నాడు. ఆ విశేషాలను కూడా మనం అనంతర కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వేభ్యః శ్రీ గురుకటాక్ష ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి.